జగన్ చెప్పాలా, నేను వివేకానంద రెడ్డికి ఇద్దాం అనుకున్నాను, అవినాష్ ఇట్లా జరిగేటప్పటికి అవినాష్కి ఇచ్చేసామని చెప్పాలా. మరి అట్లా చెప్పేటట్టయితే జగన్ ఇంత దాకా ఉండదు కదా. అవినాష్ వెనకేసుకొస్తున్నాడంటే అతను ఇచ్చినట్టయితే కనుక అట్టు ఉండేది కాదు కదా. కాబట్టి జగన్ కనుక రేపు పొద్దున నేను వివేకానంద రెడ్డికి ఇద్దాం అనుకున్నానని చెప్పిన, లేదా రేపు షర్మిల రంగులకు దిగి, మా ఇంట్లో ముందు రోజున గొడవ జరిగింది, టికెట్ కంపల్సరీగా ఇవ్వాలని అమ్మ చెప్పింది, అమ్మాయి కూడా ఫీల్ అయ్యి సరే ఇస్తానన్నాడు అని చెబితే అవినాష్ వాళ్ళకి శిక్ష పడుద్ది. లేదు జగన్ తరపున ఒక స్టేట్మెంట్ పార్టీ తరపున పంపించి, అది ఆ రోజున ముందు మేము అభ్యర్థుల జాబితా లిస్ట్ ఇది, మేమైతే అవినాష్ రెడ్డికి అనుకోలేదు అని ఒక అఫిడవిట్ జగన్ వేసాడు అనుకోండి, కేసు మొత్తం కొట్టుకుపోతే అంత సింపుల్ అయిపోద్ది. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ అదే కదా, ఎంతమంది వివేకానంద రెడ్డికి ఇవ్వబోతున్నారని మాట చేశారు. ఇవ్వాల్సిన వాడు ఎవరు? పోనీ అదేమో 100 మంది కలిసి కూర్చొని తీసుకునే నిర్ణయం కాదు కదా పార్టీలో. జగనే ఇవ్వాలి. ఆ జగనే అవినాష్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడు అంటే వివేకానంద రెడ్డి టికెట్ ఎందుకు వద్దు, మాట ఎందుకు చేయాలి? సిబిఐ అదే అంటుంది కదా. సిబిఐ ఆ మాట కాకుండా వాళ్ళకి తెలివైన వాళ్ళు అయితే ఈ పని చెప్పాలి, వీళ్ళ ఆస్తులు పని చేసుకున్నాక ఒక 500 కోట్ల రూపాయల వాల్యూది ఏదో డబ్బులు ఉన్నాయి, ఆ కాగితాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, వివేకానంద రెడ్డి దగ్గరనే, ఆ కాగితాలకు సంబంధించి సంతకాలు పెట్టేటప్పుడు ఆ కాగితాలు ఈయన దగ్గర పెట్టేసుకుని ఉన్నారు కాబట్టి అని చెప్పాలి. అది అట్లా అనడానికి లేకుండా పోయింది. చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తులు వడ్డి అవినాష్ రెడ్డిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా జాతీయ స్థాయిలో లాబింగ్